జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిల్లివారింట్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు. మీ దగ్గరున్న టైం బాంబును మించిన ఆడబాంబులు. వాళ్ళకు అనుమానం రాకుండా మీరు మీ పని పూర్తి చేయాలి. మా దగ్గర వాళ్ళ ఆటలు సాగవు, మేం చూసుకుంటామమ్మా. మీరు ప్రశాంతంగా ఉండండి, మీకు ఆనందం కలిగించే వార్త వింటారు. రై, డిక్కిలో సామాన్లు ఉంటాయి, తీసుకోండి రా. వెళ్ళి పని పూర్తి చేసుకురండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాను. అలాగెలాగమ్మా, పదండ్రా. ఎవరు మీరు? పంతులు గారు పూజక్రమని చెప్పారు. కోమలి, ఏంటి? పంతులు గారు వెళ్ళాను రమ్మన్నారంట. పంతులు గారితో ఒక ఆయన వచ్చారు కదా, ఆయన రమ్మనండి బావగారు. అలాగే. అన్నా, దొరికిపోయేలా ఉన్నావు. వీళ్ళని మీరే రమ్మన్నారా? అన్నా, వాళ్ళు వచ్చేదారిలో బండికి యాక్సిడెంట్ అయింది, అందుకే మమ్మల్ని వెళ్ళమని చెప్పారు. సామాన్లు కూడా ఇచ్చి పంపించారు. మేడం, వీళ్ళు మన వాళ్ళే, మీరు వెళ్ళండి. ఏమయ్యా, వాళ్ళు రావట్లేదని మిమ్మల్ని పంపిస్తున్నానని నాకు చెప్పేవాడే కదా గిరీశం. సర్లే, మా గురువుగారు అడిగితే మిమ్మల్ని రమ్మంది నేనే అని చెప్పండి, లేకపోతే తిడతారు. రండి. మీరంతా కాఫీ కానీ టీ కానీ తాగుతారా? వద్దండి. ఆహా, ఎంత నిష్ఠగా ఉన్నారు. అలాగే మంత్రాలు కాస్త మెల్లగా చదవండి. కొన్ని దుష్టశక్తులు ఇంటి వైపు చూస్తున్నాయి. కానివ్వండి కానివ్వండి. పూజకి టైం అయింది, వాళ్ళు ఇంకా రాలేదేంటి? అసలు ఏమై ఉంటుంది? వాళ్ళు అసలు వస్తారా రారా? రై, ఎవరైనా వస్తున్నారేమో చూడు. ఎవరో రావట్లేదనా? అంతా సెట్ చేశారా? పక్క
పక్కనే బాంబు నట్టు అలా బెదిరిపోతూ చూస్తున్నారేంటి? చెంబు అమ్మా, అదేం లేదమ్మా. చెంబుకు దారం చుట్టి మామిడికలు పెట్టి కలుషం తయారు చేస్తున్నామమ్మా. త్వరగా పూర్తి చేసి తీసుకురండి. అలాగేనమ్మా, మీరు వెళ్ళండి, మేము తీసుకొస్తాం. ఏంట్రా బాగుతున్నావు? చెంబు బాంబు అంటున్నావు. చూడబోతే చెంబులో బాంబు ఉందని, అది పేలుతుందని, అందరు చేస్తారని నువ్వే అందరికి చెప్పేలా ఉన్నావు. బాంబా? అది పేలేదాకా నువ్వు నోరెత్తితే వాళ్ళతో పాటు నువ్వు చచ్చిపోతావు. సారీ అన్న, బాంబు గురించి చెంబు గురించి అసలు మాట్లాడను. అంటే చెంబులో బాంబుతో అందరినీ చంపేస్తారా? అయ్యయ్యో, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వేసిందే సన్యాసి వేషం. ఈ వేషానికి ఆంగ్లం అవసరమా? అవును కదా. నో అవసరం. నువ్వు ఆంగ్లం బాగానే మాట్లాడతావు కానీ నాకు అర్థం కాదు కదా. ఎస్ ఎస్, ఇక నుంచి ఓన్లీ తెలుగు, నో ఆంగ్లం. అదిగో మళ్ళీ ఆంగ్లం ముక్క. పొరపాటున కూడా ఆంగ్లంలో మాట్లాడకూడదు, లేదంటే ధర్మేశానికి దొరికిపోతాం, తన్నులు తింటాం. మనం వచ్చింది పూజని ఎవ్వరూ చెడగొట్టకుండా చూడడానికి. ఆ నాగేశ్వరి మనుషులు ఎవరైనా వస్తే ఒకటే వేటు, తలలు తెగిపడాలి. కత్తి తెచ్చావా? తచ్చి 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 పద. అయ్యా స్వామి, తమరు? మేము మేమే. తమరు పిల్లి భీమేసింహ గారు కదా. నా పేరు అంత సరిగ్గా ఎలా చెప్పారు స్వామి? నా గురించి మీకెలా తెలుసు? మాకు సర్వం తెలుసు. ఓహో, ఈ స్వామి ఏంటి హిందీలో మాట్లాడారు? హిందీ మాట్లాడే వాళ్ళంతా ఉత్తర భారతదేశంలో ఉంటారు కదా. హాజీ, కాశీ అటే ఉంది స్వామి. మీరు కాశీ నుంచి వస్తున్నారా? మా పెద్దన్నయ్య పిల్లి కర్ణేష్ సింహ కాశీలో ఉన్నాడని తెలిసి తనని తీసుకురావడం కోసం మా తాత పిల్లి పద్మనాభ సింహ కాశీకి వెళ్లారు. మా తాతని మా కర్ణేష్ అన్నయ్యని మీరు చూశారా? ఓం నమ శివాయ, కాశీ విశ్వేశ్వరాయ నమః. మహాదేవ్! చూచితిమి, పిల్లి పద్మనాభ సింహ గారిని మేము చూచితిమి. ఏంటి స్వామి, మా తాతని మీరు చూశారా? తాతయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా? మా కర్ణేష్ అన్నయ్య ఎలా ఉన్నాడు? వాళ్ళిద్దరు ఎప్పుడు తిరిగి వస్తారు? మీతో ఏదైనా చెప్పారా? చెప్పండి స్వామి. అది ఓం నమ శివాయ మహాదేవ్. కంటతడి పెడితే పిల్లి పద్మనాభ సింహ గారికి నచ్చదనుకుంటా. అయ్యో, తాత గురించి అన్నీ తెలుసుకున్నారు మీరు. ఓం నమ శివాయ మహాదేవ్. నేను నమ్ముతాను, మీరు మా తాతని కలిసే ఇక్కడికి వచ్చారు, ఇది నేను నమ్ముతాను. స్వామి లోపలికి రండి. ఓం నమ శివాయ, కాశీ విశ్వేశ్వరాయ నమః. మహాదేవ్! మేము లోపలికి రావాలంటే ఒక నిబంధన. ఆ నిబంధన ఏంటో చెప్పండి స్వామి. ఓం నమ శివాయ. మేము ఎవరన్నది, ఎక్కడ్నుంచి వచ్చామన్నది లోపల ఎవ్వరికీ తమరు చెప్పరాదు. ఎందుకలాగా? అంటే అది కారణము తదుపరి చెప్పగలవాలి. మా ఆదేశాన్ని మాత్రం మీరు పాటించి తీరవలను. అంతే అంతే.
కాశీ విశ్వేశ్వరాయ నమః మహదేవ్. మీరు చెప్పినట్టు చేస్తాను, మీ ఆజ్ఞ పాటిస్తాను, కానీ కారణమేంటో నాకు మీరు చెప్పాలి. ఓం నమ శివాయ మహదేవ్. మేము లోపలికి రావాలా వద్దా? ఆయ్యో, నిలబెట్టి మాట్లాడుతున్నాను, క్షమించండి, దయచేసి లోపలికి రండి. రండి. ఆగండి ఆగండి బావగారు, ఎవరి ముష్టళ్ళు? ఓం నమ శివాయ. అమ్మా కోమలి, లెంపలేసుకో లెంపలేసుకో. వాళ్ళెవరో తెలుసా? ఇదిగో బండ బావా, అడ్డమైన వాళ్ళని, దారిన పోయే బిచ్చుకాలని లోపలికి తీసుకురావద్దు. ఓం నమ శివాయ. మహాదేవ శంభో శంకర.